హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బిస్కెట్స్ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోండి. ఇందులో పావు కప్పు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి. పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత వేరే బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యికి బదులుగా నూనెను కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యి అంతా గోధుమ పిండి కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కరిగించుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా వడకట్టుకుంటూ పోసుకోండి. ఇలా కొద్దిగా పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన బెల్లం పాకాన్ని వేసుకోండి. మనం బెల్లం పాకం వేయటం వలన చేతికి అంటుకుపోతూ ఉంటుందండి. ఇలా తీసేసుకుంటూ కలుపుకోండి. బెల్లం పాకం వేయటం వల్ల మనకి పిండి బాగా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ పిండిని 4 భాగాలుగా తీసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక చపాతీ పిండి మీద ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చేతికి ఆయిల్ రాసుకుంటూ పిండిని కవర్ మీదకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఏదైనా బాటిల్ క్యాప్ని కానీ ఒక గిన్నెను కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. మరీ మందంగా పలచగా కాకుండా ఒక మాదిరిగా అయ్యేలా చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని సర్కిల్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా వీటిని వేసిన తర్వాత పొంగుతూ ఉన్నప్పుడు ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత 2 వైపు తిప్పుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లోంచి బయటికి తీసేయండి. ఆయిల్లోంచి బయటికి తీసిన తర్వాత వీటి కలర్ కొద్దిగా చేంజ్ అవుతుందండి, అందుకని గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉండగానే తీసేయండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ వేయించుకోవటం కోసం ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఏమి లోలో పెట్టి వేసుకొని వేయించుకోండి. ఇలాగే అన్ని బిస్కెట్స్ని వేయించుకోండి. అంతేనండి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ. బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.